ఉందా క్లాసు? అవునా? నాతో చాలా మంది ఉన్నారు, ఎన్ని క్లాసులు జరుగుతుంది? ఇరవై ముప్పై మందికి ఉంటాయా? ఇరవై ముప్పై మందికి అమ్ముతావా? నువ్వనా? అంటే అంత మంది రావట్లేదు. ఇప్పుడు ఎంత మందికి ఉంది మాకు? కావాలంటే ఇంకొంచెం కల్పిస్తావా? కలపడం లేదా? ఈ కొట్లో ఉన్నాయండి అన్న, ఎవరు అమ్మట్లేదు. ఇక్కడే బాగుంటదా? ఇక్కడే బాగుంటదా? ఏది స్పెషల్ మీది? మజ్జిగా ఏడన్నా చూస్తున్నారా? అసలు అమ్ముతున్నారా ఏడన్నా? మరి మీరు ఎందుకు పెట్టారు? మేము అమ్మారా? ఎన్ని అమ్మారు చెప్పండి. అమ్ముడు పోలేదా? ఏమి పెట్టకండి, రోడ్ల మీద ఇప్పుడు మీరు పెడుతున్నారంటే జనాలు రోడ్ల మీద తిరుగుతున్నట్టే. మీ సేల్స్ బట్టి తెలుసుకోవాలి ఏంటి, జనాలు కొంటున్నారా, బయటకు వస్తున్నారా లేదని అర్థం అవుతుంది. ఇన్ని మొత్తం క్లోజ్ ఉంటాయి ఈ టైంలో, ఇద్దరు పెట్టి అమ్ముతా ఉంటే అర్థం కావట్లేదు. ఈ తాగే కస్టమర్స్ ఉన్నారా ఏంటి అని చెప్పి అడుగుదామని వస్తున్నా దగ్గరికి. ఏదో చెయ్యొద్దు, గవర్నమెంట్ ఇన్ని రకాలుగా చెప్తా ఉంది. మీరు తర్వాత చేసుకోండి, ఇబ్బంది లేదు. ఎందుకంటే మీరు ఇయే చేసుకుంటారు కాబట్టి ఇయే చేసుకోండి. టైంలో పెట్టడం కష్టమే కదా, దీనివల్ల మీకు మీ ఆరోగ్యం చెడిపోద్ది. ఎవరికి ఎవరికి ఆ వ్యాధి ఉండొచ్చు మిమ్మల్ని మీ దగ్గర కొంటారో మీరు అమ్ముతారో తెలియదు కదా, దానివల్ల మీకు. సో ఇంటికి రేషన్ ఇచ్చారా? కందిపప్పు ఇచ్చారా? వేరుపాలు ఇచ్చారా? మళ్ళీ కూడా రేషన్ ఇస్తారు. ఇంతో అంతో వాళ్ళు వీళ్ళు కూరగాయలు మేము కూడా బియ్యం అవన్నీ పంపిణీ చేస్తున్నాగా, అందరికి వస్తున్నాయి కదా మీ అందరికి. మరి ఈ టైంలో మరి ఇంత కష్టమైంది, మీరు చేయొద్దు, మరి చేయకండి. ఎందుకంటే మీ మీద ఇంటికి వెళ్ళాక మీకు కుటుంబము, మీకు పిల్లలు అందరూ ఉన్నారు, మీ వల్ల వాళ్ళు ఇవన్నీ ఇబ్బందులు అవసరమా? ఆరోగ్యం కన్నా మించింది ఏం లేదుగా. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే నన్ను కలవండి. నువ్వు కూడా మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే నన్ను కలవండి, ఏం కావాలో చేస్తాను. మీరు దయచేసి బయటకు రావద్దు, ఈ బండి పెట్టద్దు, ఈ బిజినెస్ కొద్ది రోజులు మానుకోండి. లాక్డౌన్ ఎత్తేసాక అంతా బాగుందన్నప్పుడు మరింతగా పెట్టండి. ఒక్కొక్కరు ఇప్పుడు రెండు చేసావు, ఇంకో నాలుగు పెట్టుకో, ఇబ్బంది లేదు. అప్పుడు నేను బ్రహ్మాండంగా అనిపించిందా? నిన్న అనే వాళ్ళే లేరు కాబట్టి ఈ సమయంలో మీరు బయటకు రావద్దు, మీరు దయచేసి పెట్టద్దు. ఓకేనా? మీకు నా వంతుగా ఎదుగోండి, తీసుకోండి, ఇది తీసుకో. ఇంటి దగ్గర ఉంటే అసలు నువ్వు కనిపించు మాకు, నువ్వు కూడా తీసుకో. అసలు మీరు రావద్దు బయట, అసలు మీరు బండే పెట్టద్దు. సరేనా? పెడతారా? ఫ్రెండ్స్ కానీ ఎవరు కానీ చేయొద్దని చెప్పారని చెప్పి మంచి మాటలు చెప్పండి, హ్యాపీగా ఫ్యామిలీతో గడపండి. అనిపించిందా? బయటకు రావద్దు, లేనిపోని వ్యాధి ఇంటికి తీసుకుని వాళ్ళ జీవితాలు కూడా నాశనం చేయొద్దు. సరేనా? ఈ రోడ్ల మీద అసలు మీరు కనబడద్దు, తిరగడానికి వీలు.